రమ్య. రమ్య, నువ్వు వింటున్నావు నాకు తెలుసు. నా మాట కంప్లీట్ అయ్యేంత వరకు కాల్ కట్ చేయకు ప్లీజ్. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు. వికీ వద్దు ప్లీజ్, ఇట్ డజంట్ మేక్ సెన్స్ ఎనీ మోర్. జస్ట్ ఒక 10 మినిట్స్ రమ్య ప్లీజ్. ఐ విల్ నాట్ టేక్ మోర్ దాన్ దట్. చెప్పు. యాక్చువల్లీ రమ్య, అసలు ఏం జరిగిందంటే, అది వికీ, నన్ను సైట్ సీయింగ్ కి తీసుకెళ్తా అని ఇక్కడ ఫోన్లో మాట్లాడుతున్నావా? Let me finish my phone call. ఎవడు పోయాడు? ఎవరు పోయారు? ఎక్కువ మాట్లాడితే నువ్వు పోతావు. మరి వికీ, డోంట్ వరీ రమ్య, వికీ కాకపోతే ఇంకొకడు. నీకు తెలియంది ఏముంది, ఈ ప్రపంచంలో మగవాళ్ళు దొరకడం పెద్ద సమస్య ఏం కాదు. ఓ హలో, సమస్య మగవాళ్ళు దొరకడం కాదు, మగవాళ్లే సమస్య. ఒకరికి లైఫ్ లో లాజిక్ కావాలి. డబ్బుతో ఆర్ట్ కొనొచ్చు కానీ ఆర్టిస్ట్ ని కొనలేనన్న చిన్న లాజిక్ మిస్ అవుతారు. ఇంకొకరు డేట్ కి వచ్చి ఆ వర్చువల్ రియాలిటీ గేమ్స్ తో ఆడతారు. వర్చువల్ అంటే వర్చువల్ అని, రియల్ అంటే రియల్ అని క్లారిటీ లేక కన్ఫ్యూజ్ అయి వీళ్ళు రియాలిటీని కూడా వర్చువల్ లోకి తీసుకెళ్తున్నారు. ఇది ఇలా ఉంచితే వీళ్ళకున్న కష్టాలు, పాపం, లేని ఎమోషన్లు అన్ని అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు ఎందుకు గుర్తొస్తాయి? ఎందుకంటే లవ్ అనేది మగవాళ్ళకి వర్బ్ మాత్రమే, లవ్ అనేది నౌన్ కూడా. అందుకనేమో అమ్మాయిల దగ్గర వీళ్ళు గ్రామర్ మర్చిపోయి ఓన్లీ కామాలతో ముందుకెళ్తారు. అది సరే, కొంతమంది మగవాళ్ళకి ఎక్కడే పంచాలో తెలీదు. పప్పుకొచ్చి పని చేస్తారు, ఆఫీస్కొచ్చి డాన్స్ చేస్తారు. ఇంకా పురాణాలకు వస్తే సృష్టికి మూల కారకులు త్రిమూర్తులు అంటారు. అంటే ఎవరు? మగవాళ్ళు. పంచభూతాలలో నలుగురు మగవాళ్ళు. భూదే ఒక్కతే ఆడది. సూర్యుడు చంద్రుడు మగవాళ్ళని పెట్టుకుని భూదేవని ఆడదాన్ని పెట్టారు. అక్కడి నుంచి తొక్కుడు మొదలైంది. పైన మగవాడు, కింద ఆడది. రామాయణం, మహాభారతం, పురాణాలు, ఇన్ని పెద్ద పెద్ద కథలు కవితలు రాసిందంతా మగవాళ్లే కదా. ఆడవాళ్ళు ఎందుకు రాలేకపోయారు? నేను చెప్తా, వీళ్ళకి వండి పెడితే తిండి పెడితే ఉండిపోయారు కాబట్టి. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే, ఈ మగవాళ్ళు బ్లూటూత్ లో ఒక్క డివైస్ కి కనెక్ట్ కాకుండా వైఫై లో ఒకే టైంలో మల్టిపుల్ డివైసెస్ కి కనెక్ట్ అయ్యి ఏదో మాయ చేసి మేనేజ్ చేద్దాం అనుకుంటారు. ఇలాంటి ఐటమ్ గాల్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నా. సైకాలజీ, మైథాలజీ, టెక్నాలజీ కలిపి ఏం కడిగావే? ఆ వికీపోయాడన్న బాధలో ఇది వికీపీడియా మొత్తం కక్కేసింది. ఇద్దా What's wrong with you? Let's go. Tanya, please. Just leave me. Is it her? I knew it. చీకటి వెళ్ళిపోయినా కూడా తన గురించి ఆలోచిస్తున్నావా? ఆఫీస్లో లవ్ అండ్ కెరియర్ కలిపితే ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకున్నాను. అదే జరిగింది. దానివల్లనే ఈ సిచ్యువేషన్. ఇదంతా సెట్ చేయాలంటే అమెరికా వెళ్ళటం తప్పదు. రమ్య, నీ మనసులో ఉన్నప్పుడు నా మీద ఇంట్రెస్ట్ చూపించడం దేనికి? ఈ గిఫ్ట్స్ ఇవ్వడం దేనికి? నేనా? మరి ఇంకెవరు? ఎందుకు చేసావు ఇదంతా? నువ్వు నా వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ కొట్టేశావు, నా క్లయింట్స్ని తీసుకున్నావు, నా బెస్ట్ టీమ్ మెంబర్ రమ్యని నీ టీంలో పెట్టుకున్నావు. నాకు నీ నెక్స్ట్ స్టెప్ నన్ను తీసేస్తావనిపించింది. అందుకే చేశాను, అందుకే శీతల్ని దాచాను.
నేను అడుగుతుంది శీతల్ గురించి కాదు, ఈ గిఫ్ట్స్ గురించి. గిఫ్టా? నువ్వు కాకుండా ఇంకెవరు పంపారు? నాకేం తెలీదు. ఆఫీస్లో అను చేతులు లాంటి కవర్ ఒకసారి చూశాను. అనువా? అను స్టాప్, ఐ నీడ్ టు టాక్ టు యూ. ఏంటిది, ఎందుకు చేసావు ఇదంతా? చెప్పడానికి నాకు భయం లేదు, వినడానికి నీకు ధైర్యం ఉందా? నాకు తెలుసు, మెన్ ఆర్ నాట్ పర్ఫెక్ట్, ఇన్ఫాక్ట్ మెన్ ఆర్ డాగ్స్. ఈ విషయంలో అమాయకురాలు రమ్య. ఐ వాంట్ టు ప్రొటెక్ట్ హర్. పిచ్చిగా నిన్ను ప్రేమిస్తుంటే నీకు కనపడలేదు, ఎన్ని విధాలుగా తను తన లవ్ ఎక్స్ప్రెస్ చేసినా నువ్వు చూడలేకపోయావు. రమ్య తన పెయింటింగ్స్లా ప్యూర్ అండ్ బ్యూటిఫుల్. తన జీవితంలో వచ్చే వాళ్ళు రెయిన్బోలా కలర్స్ యాడ్ చేయాలని నేను అనుకోవడం తప్ప, కానీ నువ్వు గ్రేట్ ఓన్ యాడ్ చేసావు. తానియాతో తిరిగావు, రమ్యతో టూ టైమింగ్ చేసావు. నేను టూ టైమింగ్ చేయలేదు. స్టాప్. నువ్వు రమ్యకి కరెక్ట్ కాదు, అందుకే ఈ గిఫ్ట్స్ పంపించాను. నీది తాన్యది ప్రేమ నిజమై ఉంటే నువ్వు తాన్యతో వెళ్ళిపోయేవాడివి. కొంచెం బాధపడినా రమ్య ఇస్ సేఫ్. నీలాంటి వాళ్ళు తేల్చరని ఈ గిఫ్ట్స్తో నీ డిసిషన్ని ఫోర్స్ చేశాను. అయినా నీకు ఇవన్నీ ఏం అర్థం కావు. యూ డోంట్ డిజర్వ్ రమ్య. తాన్యానితో వచ్చింది గిఫ్ట్స్ వల్ల. పాపం రమ్యకు ఒక గిఫ్ట్ ఇవ్వకపోయినా. తనను తాను మర్చిపోయేలా నిన్ను పిచ్చిగా ప్రేమించింది. కెరియర్లో సక్సెస్ అవ్వాలంటే ఆఫీస్లో లవ్ ఉండకూడదు అనుకున్నాను. దట్ ఇస్ సో స్టూపిడ్. రమ్యతో ప్రేమలో పడ్డా, నన్ను నేను తప్పించుకోవడానికి ఐఎమ్ సీయింగ్ తాన్యాని రమ్యతో చెప్పా. నువ్వు నీ తరఫు నుంచి ఆలోచించావు, రమ్య సైడ్ నుంచి ఆలోచించలేదు. రమ్య లేకపోతే నేను లేను, నేను లేకపోతే నాకు ఈ కెరియర్ అనవసరం. ఇప్పుడు ఎలాగో రమ్య కంపెనీలో లేదు, ఇంకేం ప్రాబ్లం? అనుకోలేదు రమ్యాని తాన్యాని ఇద్దరిని హర్ట్ చేస్తానని. నువ్వు సారీ చెప్పినా వినే సిచ్యువేషన్లో లేదు రమ్య. తెలుసు, రమ్యాని ఒప్పించాలంటే తాన్యాకి నో చెప్పాలి. రమ్య ముందు. నీకు చెప్పే ధైర్యం ఉందా? నేను రమ్యకు సరైన పార్ట్నర్ అని రమ్యకు తాన్యతో చెప్పించాలి. అది జరిగే పనేనా? ఇంపాసిబుల్. నాకు రమ్య అడ్రస్ ఇస్తావా? ఆర్ట్ కోసం వెళ్ళిందని తన అందరికీ చెప్పింది, కానీ నాకు తెలుసు తన హార్ట్ బ్రేక్ అయి వెళ్ళిందని. నువ్వు వస్తావని తనకి ఇంకా నమ్మకం ఉందేమో, అందుకే నీకోసం ఈ బాక్స్ వదిలి వెళ్ళింది. నీతో స్పెండ్ చేసిన ప్రతి మూమెంట్కి ఒక రెయిన్ చెక్ రాసుకుంది, కానీ నీకు ఇచ్చే ఛాన్స్ నువ్వు తనకి ఇవ్వలేదు. శాంతినికేతన్, కోల్కతా, ఇండియా. ఎవరు చెప్పారట ఇండియాలోనే వార్మ్త్ ఉందని, ఇండియాలోనే వైబ్రెన్సీ ఉందని, ఇండియన్ యూనివర్సిటీస్ ఆర్ నో లెస్ అని, ఇండియన్ ప్రొఫెసర్స్ ఆర్ నో లెస్ అని, ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ నో లెస్ అని. ఏం చేస్తాడంటో? నేనే విక్కినైతే ఐ యామ్ సారీ, ఐ కెప్ట్ యు వెయిటింగ్. నీ ప్రేమను గుర్తించలేదు, నన్ను చేరదీస్తావో చంప దెబ్బలేస్తావో నీ ఇష్టం, నేను మాత్రం నిన్ను వదలను.
ఐఎమ్ ఆల్ యోర్స్. సో స్వీట్. లైఫ్ని సెలబ్రేట్ చేసే ప్రతి ఒక్కరు సెలబ్రిటీనే. ఐఎమ్ స్టిల్ అ వాట్ వైఫ్ అండ్ గోపీస్ గర్ల్ ఫ్రెండ్. విల్ యూ మ్యారీ మీ? ఆఫ్ కోర్స్. కంగ్రాట్స్. Vicky, this needs your attention. Vicky. Vicky. Hmm? This needs your attention. ఇది కాదు, సంథింగ్ ఎల్స్ నీడ్స్ మై అటెన్షన్. ఆ ఫైల్ నువ్వే సైన్ చేసేసే. ఇప్పుడే బాస్ని కలిసి నా రెసిగ్నేషన్ ఇచ్చేసాను అండ్ నిన్ను వైస్ ప్రెసిడెంట్గా నేను రికమెండ్ చేశాను. థ్యాంక్ యూ వికీ. ఆల్ ద బెస్ట్, డూ వెల్. థ్యాంక్ యూ. అమ్మా, నీకు నచ్చిన సంబంధం నాకు ఓకే అని చెప్పేసి వాళ్ళకి నా ఫోన్ నంబర్ ఇంకా అడ్రస్ పంపించు. డల్గా ఉన్నా, నన్ను తిట్టలేదు, అంత బానే ఉంది కదా. అమ్మా, అంత బానే ఉంది. గొంతులో బాధ వినిపిస్తుంది, ఏమన్నా ప్రాబ్లమా? ఉంటే అన్నీ వదిలి వెంటనే ఇంటికి వచ్చాయి రమ్య. అరే, నువ్వు చెప్పింది ఓకే అన్న ప్రాబ్లమే నీతో. బాయ్. నాకైతే మీరు ఓకే. మీరు ఓకే అంటే అమ్మకు ఫోన్ చేసి చెప్పేస్తా. వన్ సెకండ్. హలో వికీకి, నాకు మధ్య ఎందుకు వస్తున్నావు? వాట్ ది హెల్ ఇస్ దిస్? ఎలా దొరికింది నా నంబర్? నీ నంబర్ తెలుసుకోవడం అంత కష్టమేం కాదు, వదల్వా మమ్మల్ని. నేను అన్ని వదిలేసి దూరంగా వచ్చాను. యు డోంట్ హావ్ టు బి ఇన్సెక్యూర్. ఇట్స్ ఆల్ ఓవర్ ఫర్ మీ. ఓహో. డోంట్ ఎవర్ అటెంప్ట్. చిన్న పిల్లల మాట్లాడడం మానవా? ప్లీజ్ లీవ్ మీ అవుట్ ఆఫ్ దిస్. ఏదో బ్యాక్ స్టోరీ ఉన్నట్టుంది. సి, ఎవ్రీబడి హ్యాస్ ఎ పాస్ట్. నాకే అనిపించలేదు. నువ్వు ఓకే అంటే అమ్మకు ఫోన్ చేస్తా. క్యూట్ రమ్య, నేను నీతో మాట్లాడాలి. నేను మాట్లాడేది ఏం లేదు. ఎవడు చిరాగ్గా? హీస్ మై ఫియాన్సీ. ఎస్. అయితే అమ్మ కాల్ చేసి కన్ఫర్మ్ చెప్పంటావా? నేను చెప్పేది విను. నువ్వు చెప్పేది చూసా, తానే చెప్పింది విన్నా. ఐ నో. ఐ నీడ్ ఎ ఫేవర్ రమ్య. ఈ రేంజ్ చెక్ మీద నీకు గౌరవం ఉంటే నేను వాట్సాప్లో పంపిన పిక్ పెయింటింగ్ చేసి నాకు ఇవ్వు. బాస్, ఇక్కడ డేట్ జరుగుతుంది, ఈ రేంజ్ చెక్, వాట్సాప్లో పెయింటింగ్, వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? బయటికి వెళ్ళు. వికీ, ప్లీజ్ లీవ్. నేను ఉంటున్న అడ్రస్ అది. హలో తాన్యా. చెప్పు. నువ్వెప్పుడు హైదరాబాద్ నుంచి కోల్కతాకి మొదటి ఫ్లైట్ తీసుకుని అర్జెంట్గా వచ్చాయి? ఎందుకు? ఐ వాంట్ టాక్ టు యూ. ఆల్రైట్. యా, బాయ్. వికీ, మనం కోల్కతాలో కలుసుకోవడం చాలా బాగుంది. అయినా ఇక్కడికి ఎందుకు పిలిచావు? నేను నీకు రెండు విషయాలు చెప్పడానికి. కొంతమందికి ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా చెప్పినా అర్థం కాదు. ఇది వినడానికి వచ్చాను. రమ్యా, వికీ, మా మద పోర్ట్రేట్ సాధించావు వికి. ఐ లవ్ యూ ఈవెన్ మోర్ నౌ. ఛీ, ఇంత దిగజారుతావు అనుకోలేదు. రేంజ్ చెక్ యూస్ చేసి నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నాకు ఇష్టం లేకపోయినా తానే కోసం పెయింటింగ్ గీచావు.
ఐ హేట్ యూ ఫర్ దిస్. రమ్య, తాన్యా, నువ్వు వెతుకుతున్న పెయింటర్ రమ్య తనకి ఇష్టం లేకపోయినా ఈ పోర్ట్రేట్ తనే చేసింది. దిస్ ఇస్ వెరీ డియర్ టు మీ. తాన్యా, నేను నీకు ఇచ్చే మొట్టమొదటి గిఫ్ట్ ఇది. అండ్ ఇంతకుముందు గిఫ్ట్స్ అన్ని అను నా పేరుతో పంపింది. ఆఫీస్లో లవ్ ఉంటే కెరియర్లో ప్రాబ్లమ్స్ వస్తాయని నేనే రమ్యకు దూరం అయిపోయాను, కానీ అను ఈ గిఫ్ట్స్ అన్ని పంపి సిచ్యువేషన్ కాంప్లికేట్ చేసింది. ఐ డిడెంట్ మీన్ టు హర్ట్ యూ ఇన్ ఎనీ వే. నేను నిన్నెప్పుడు ప్రేమించలేదు తాన్యా. హౌ స్టూపిడ్ ఇస్ దట్. థ్యాంక్ యూ సో మచ్ రమ్య, యూ హ్యావ్ నో ఐడియా హౌ మచ్ దిస్ మీన్స్ టు మీ. తాన్యా వరడ్, నేను పోర్ట్రేట్స్ చేసిన వారికి ఎప్పుడు చెడు జరిగింది, అందుకే పోర్ట్రేట్స్ వేయడం మానేశాను. నేను ఈ పోర్ట్రేట్ రేంచెక్ వల్ల చేశాను. ప్లీజ్ డిస్ట్రాయ్ ఇట్ రైట్ అవే. రమ్య, మై మామ్ ఇస్ ఆల్రెడీ ఇన్ హెవెన్. మై డాడ్ ఇస్ రియల్లీ సారీ అబౌట్ వాట్ హ్యాపెన్ ది అదర్ డే. ఆయనే పర్సనల్గా నీకు సారీ చెప్దామని నీ గురించి వెతుకుతున్నారు. నౌ ఐ అండర్స్టాండ్ వై మై డాడ్ వాంటెడ్ టు సే సారీ టు యూ, బికాస్ యూఆర్ ఎ నైస్ గర్ల్. వన్ మోర్ థింగ్, నేను ఎంత వద్దనుకున్నా ఎంత ట్రై చేసినా వికీ మనసులోంచి మాత్రం నేను తీయలేకపోయాను. ప్రేమ అంటే ఏంటో అర్థమైంది. హీస్ ఆల్ యువర్స్, యు వన్. అలా అని నేను ఓడిపోలేదు. ప్రేమ అంటే ఏంటో తెలుసుకుని నేను కూడా గెలిచాను. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ ఆల్ దాట్ యు హ్యాడ్ టు గో త్రూ. నౌ ఐ లీవ్ యూ టు లవ్ బర్డ్స్ అలోన్. టేక్ కేర్. తాన్యా, ఐఎమ్ sorry for everything and thank you. Ramya, nenni to maatladali. I don't want to talk to you. వన్ డన్. రమ్యాని ఒప్పించాలంటే తానియాకి నో చెప్పాలి. రమ్య ముందు. టూ డన్. నేను రమ్యకు సరైన పార్ట్నర్ అని రమ్యకు తానియాతో చెప్పించాలి. త్రీ. రమ్యకు ఐ లవ్ యూ చెప్పాలి. కాదు కాదు, రమ్యతోనే ఫస్ట్ ఐ లవ్ యూ చెప్పించాలి. 1 2 3 4 కాదు, 1 2 4 3. ఐ టు లవ్ యూ. హే వికీ, కోల్కతా వచ్చి నన్ను కలిసాడు, ఎందుకు ఎంత కాంప్లికేట్ చేసావా నువ్వు? ఐఎమ్ రియలీ సారీ. నువ్వు తర్వాత బాధపడతావని నీకు చెప్పలేదు. నువ్వు ఇంకా ఆపు, యు మై బెస్ట్ ఫ్రెండ్. నీకు కష్టం వస్తే నువ్వు హ్యాండిల్ చేయగలవేమో కానీ నేను చూడలేను. అందుకని డోంట్ సే దట్. ఐ యామ్ సో లక్కీ టు హావ్ ఎ ఫ్రెండ్ లైక్ యు. విక్కీ వచ్చాడు కదా, ఒప్పేసుకో. లవ్ చేస్తున్నా అంటే ఒప్పేసుకో. కానీ కొంచెం ఏడ్పించాలనుంది. ప్లీజ్, నీ ఇష్టం. హా, ఇంకొక గుడ్ న్యూస్, రితి గోపికి yes చెప్పింది. వావ్, గోపికి కంగ్రాట్స్ చెప్పు. మరి నీ సంగతి ఏంటి? ఇప్పుడే రైట్ స్వైప్ చేసా, గోయింగ్ ఫర్ న్యూ ఫ్రాగ్స్. అయ్యో మారువు, లైఫ్ టైం గ్యారంటీతో పుట్టా. చలో బాయ్. రమ్య, నెక్స్ట్ మంత్ పెళ్లికి ఏర్పాట్లు చేసేమంటావా? యు నో వాట్, ఇక్కడ కాళీఘాట్లో కాళీమాత టెంపుల్కి వెళ్తే తెలుసు, మనం అనుకునేది అనుకున్నట్టు జరుగుతుంది. కానీ నరేష్, నేను విక్కీతో. యా, ఐ నో, నాకు బ్యాక్ స్టోరీతో ఏ ప్రాబ్లమ్స్ లేవు. బ్యాక్ స్టోరీ ఫ్రంట్కి వచ్చినట్టుంది. అది కాదు నరేష్, నేను విక్కీని ప్రేమే. ఫ్యూచర్లో ఈ స్టోరీ రాకుండా చూసుకుంటా. డోంట్ స్టాప్ హర్, ఇట్స్ ఆల్ ఓవర్. చెప్పేద్దాం, ఒకసారి చెప్పేద్దాం కదా. స్టాప్ Naish, please stop, please. అట్టు చూస్తాడు ఏంట్రా? Naish, you are our past. Naish, please stop. పెళ్లి ఫిక్స్ అయింది. Please. చెప్తే అర్థం కాదా? Please, నేను మాట్లాడుతున్నా. మళ్ళీ ఎందుకు వచ్చారా? మాట్లాడుకునేవరా నన్ను? మాట్లాడుకునే మనసు మారచ్చరా? నిత్య దూరం వచ్చింది, అన్ని సెట్ చేసుకుందంటే మధ్యలో నువ్వేంట్రా? అందుకే నేను మాట్లాడినాను కదా. నా ఫీలింగ్స్ చెప్పుకుందా అనుకుంటే మధ్యలో నీ ఫీలింగ్స్ ఏంట్రా? అర్థం కా? రమ్యా, డోంట్ టాక్ టు మీ. అబ్బా అబ్బా, చిన్న కుట్టాడు అబ్బా.
అమ్మా ఈ బ్యాక్ స్టోరీ ఉన్న వాళ్ళు మనకు వద్దు అమ్మా. ఏమైందా? అప్పుడం అయిపోయారమ్మా. అమ్మా నేను డ్రాప్. రమ్య స్టాప్! రమ్య నా మాట విను. నా మాటని కేచినప్పుడు నీ మాట ఎందుకు వినాలి? రమ్య స్టాప్! వెళ్ళు, వెళ్ళి రౌడీలా గొడవపడు. రమ్య నీ మనసులో ప్రేమ ఉంటే నాకెందుకు చెప్పలేదు? రమ్య నువ్వు తానేం ప్రేమిస్తావు నాకు చెప్పావు కదా. అది నిజం కాదని నీకు తెలుసుగా. అబద్ధం అని చెప్పలేదుగా. అది ఆఫీస్ లో పెట్టుకున్న ప్రిన్సిపల్ వల్ల నీకు తెలీదా? ప్రిన్సిపల్ అంటే తానేతో వెళ్ళిపోవాల్సింది. కోపంలో కూడా నువ్వు ఎందుకింత అందంగా ఉంటావు? టాపిక్ డైవర్ట్ చేయకు. ఆయన యుఎస్ వెళ్ళకుండా ఇక్కడ ఎందుకు ఉన్నావు? నీ మాట వినే కదా యుఎస్ వదులుకున్నాను, తెలీదా? ఇప్పుడు ఎందుకు నా మాట వినట్లేదు? ఎందుకు వినాలేంటి, నేను ఎంత కష్టపెట్టానందుక? జీవితాంతం సుఖ పెట్టడానికి. సిస్టరా, 286 ని హాఫ్ చేస్తే ఇద్దరు ఒకటి అవుతారంట, ఎలా? 286/2 143 అంటే ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఐ రియలీ డూ రమ్యా.